పటాన్చెరు నియోజకవర్గ పటేల్గూడ గ్రామంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచెల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ జడ్పీటీసీ ఎన్నికలలో లోక్సభ స్థానాలలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. పటాన్చెరు ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ జయ శ్రీనివాస్, గణేష్, జయకుమార్, కంజర్ల మల్లేష్, కంజర్ల బాలరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయడంతో ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకి, పడాచెరు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ప్రవేశపెట్టారో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన చెప్పిన మాట మీద 2 రోజుకే నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెంపు జరిగింది. గతంలో కేసీఆర్ కరోనా వల్ల ఆరోగ్యశ్రీ అమలు దాంట్లో అటాచ్ చేయకపోవడం వల్ల కొన్ని 100,000 మంది చనిపోవడం జరిగింది. ఈరోజు దాంతో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు అండదండగా ఉండి వాళ్ళ పార్టీ బలపేతం పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో కూడా వార్డు స్థాయి నుంచి మళ్ళీ జడ్పీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మేము విజయకేతనం ఎగురుస్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున. గ్యారంటీగా చెప్తున్నా, నలుమూలల నుంచి చెప్తున్నా, ఈరోజు వాడు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిగా ఎదుగుతాము అనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాను. కంజర్సీ గారు పట్టిక నుంచి ఈరోజు వార్డు సభ్యులం కూడా మేము ఏ విధంగా ఎదుగుతున్నాము, అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రతి గ్రామాన్ని చూసుకుంటే ఈ యొక్క ఎమ్మెల్సీ గెలవగానే అన్నగారికి శుభాకాంక్షలు ఫస్ట్ పట్టికూడదు గారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క సభకు కంజరుతున్నాను. నేను సర్పంచ్ కానీ వార్డు కానీ ఇతర ఎంపీడీసీ జడ్పీసీ కానీ మేము కైవసం చేసుకుంటామని ఈ బహిరంగ చెప్తున్నాను. కార్డు సీన నాకు గిఫ్ట్గా అందిస్తానని చెప్తున్నాను. ఈ సమూహంగా మీరే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.